అనర్హులను ఏరి పారేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ పథకాలన్నీ, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించిన పథకాలు కానివ్వండి, ఏవైనా అర్హులకు మాత్రమే అందించాలి అని ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అనర్హులుగా లక్షల లక్షల మందిని చేర్చేసి వాళ్ళందరి ద్వారా ప్రజాధనాన్ని మొన్నటి వరకు దుర్వినియోగం చేసిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మింగుడు పడని అంశాలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. లక్షల్లో రేషన్ కార్డులు కట్ చేసేస్తున్నారు, లక్షల్లో పింఛన్లు తీసేస్తున్నారు. ఓకే, ఇదంతా తీసేస్తున్నారు, పీకేస్తున్నారు అని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సోషల్ మీడియాలో వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. తీసేస్తున్న వాళ్ళు, ఏరి వేసేస్తున్న వాళ్ళందరూ కంప్లీట్గా అనర్హులు, అనర్హులను మాత్రమే ఏరి పారేస్తున్నారు. అదే టైంలో అనర్హులను ఏరి పారేసిన తర్వాత అర్హులైన వాళ్ళను చాలామందిని, 100,000 మందిని అనర్హులను తీసేస్తే 200,000 మంది అర్హులను ఆ జాబితాలో చేరుస్తున్నారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోకుండా అనర్హులను తీసేస్తున్నారనే మాట కూడా అనట్లా. రేషన్ కార్డులు కట్టు, 20 లక్షల రేషన్ కార్డులు కట్టు, 50 లక్షల మందికి పింఛన్లు కట్టు అంటున్నారు. కరెక్టే, కట్ అయిన ఆ ప్రచారం 100% కరెక్టే. కానీ తర్వాత ఎంతమంది అర్హులకు లబ్ధి చేకూరుతుంది? ఇన్ని రోజులు అర్హులైన వాళ్ళు ఎంతమంది ప్రభుత్వ పథకాలు అందక, ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి చేరాల్సిన సొమ్ములు వాళ్ళకి చేరక అనర్హులకు చేరి అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయి గత 5 ఏళ్ళుగా అనేది ఇప్పుడు ఆలోచించుకుంటే, గత ప్రభుత్వం ఎన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ సాధారణంగా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు విషయానికి వచ్చేస్తే కనుక, తెల్ల రేషన్ కార్డులు ప్రస్తుతం దాదాపు 19 లక్షల రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు, కోత పడింది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి ఒక సమాచారం అందింది. అయితే ఈ అంటే 19 లక్షల నుంచి 20 లక్షలు అనుకుందాం దాదాపు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కార్డు దగ్గర సంబంధించి ఒక కార్డులో ముగ్గురు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు ఒక్కొక్క కార్డులో. సో అంటే దాదాపు 55 లక్షల నుంచి 60 లక్షల మంది వరకు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే బియ్యం కానివ్వండి, ఇతర సరుకులు ఏవైతే ఉంటాయో రేషన్ డిపోల ద్వారా ఇచ్చే సరుకులు, అవన్నీ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తిగా. అంటే ఇలా కట్ చేయడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 1,449 కోట్ల రూపాయలు మిగులుతుంది అని చెప్పి పౌర సరఫరాల నుంచి వస్తున్న శాఖ నుంచి వస్తున్న లెక్క. అంటే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి సమాచారం అయితే, అధికారిక సమాచారం అయితే అందలేదు. కానీ గుంటూరు, కృష్ణా, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల కోత అయితే విధించారు. ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను పంపిణీ చేయనుంది. నేను ఆల్రెడీ దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ప్రభుత్వ ఉద్యోగులను, అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారిని, నెలకి 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిని, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారిని, అలాగే 4-వీలర్ ఉన్నవారిని, వీళ్ళందరినీ కూడా అనర్హులుగా తేల్చి వాళ్ళకి బియ్యం కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ అందవు. అయితే ఆల్రెడీ 2 ఫిబ్రవరి వరకు అభ్యంతరాలు స్వీకరించేసింది. ఇప్పటికే తుది జాబితా కూడా రూపొందించింది. 15 ఫిబ్రవరి నుండి ఆ బియ్యం కార్డులు పంపిణీ అయితే మొదలు పెట్టబోతున్నారు. అర్హులైన వాళ్ళందరికీ బియ్యం కార్డులు వస్తాయి. అలాగే కార్డుదారుల వివరాలను గ్రామ సచివాలయాలు, అలాగే క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. కొత్త బియ్యం కార్డులు ఉన్నవారికి మాత్రమే మార్చి నెల నుండి బియ్యం పంపిణీ అనేది జరుగుద్ది. అధికారులు మాత్రం అర్హులైన బియ్యం కార్డు అర్హులై ఒకవేళ ఎవరైనా వాళ్ళకి బియ్యం కార్డు మంజూరు కాకపోతే గనక వెంటనే దరఖాస్తులు తీసుకొని కొత్త ఫారాలు ఇస్తామని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ రేపు వెంటనే కొద్ది రోజుల్లోనే 15 తేదీ నుంచి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా మంజూరు చేసేస్తారు. ఈ టైంలో కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించడం మీద కొంతవరకు ప్రజల నుంచి అసంతృప్తి ఉన్నా, అర్హుల జాబితా పెరిగి అసలైన లబ్ధిదారులకు, అసలైన అర్హులకు మాత్రమే ఇక నుంచి ప్రభుత్వ పథకాలు, రేషన్ డిపోల ద్వారా అందే బియ్యం కానీ ఇతర సామాన్లు ఏవైతే ఉంటాయో రేషన్ ద్వారా, అవన్నీ కేవలం అర్హులకే అందబోతున్నాయి. కాబట్టి మొదట్లో కాస్తంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజలకు కూడా అర్థమవుతుంది. మొన్నటి వరకు అనర్హులకు చేరిన ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది, ఆర్థికంగా ఎంత దెబ్బతింది అనే దాని మీద కూడా ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఇక నుంచి అలాంటి తప్పులు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఒక పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అని చెప్పచ్చు.